నమః. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తి, పూజామూలం గురోపదం, మంత్రమూలం గురుర్వాక్యం, మోక్షమూలం గురుకృపా. హరి ఓం. ఓం భద్రం కర్ణేవి శృణుయామ దేవాః, భద్రం పశ్యేమ అక్షభిర్యజత్రా. స్థిరైరంగైస్తుష్టువాం సంస్తనూభిః వ్యశేమ దేవహితం యదాయుః. స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాః, స్వస్తిన పూషా విశ్వవేదాః, స్వస్తినస్తార్క్ష్యో అరిష్టనేమిః, స్వస్తినో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సమస్త జన కళ్యాణే నిరతం కరుణామయం నమామి చిన్మయం దేవం సద్గురుం బ్రహ్మవిద్వరం సద్గురుం బ్రహ్మవిద్వరం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః, భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః. స్థిరైరంగైస్తుష్టువాగంసస్తనూభిః వ్యశేమ దేవహితం యదాయుః. స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాః, స్వస్తిన పూషా విశ్వవేదాః, స్వస్తినస్తార్క్ష్యో వరిష్టనేమిః, స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిః. హరి ఓం అందరికీ. నిన్న మనం రెండు మంత్రాలు చూసాం. ఈ గురు పరంపర ద్వారా ఈ బ్రహ్మదేవుడి దగ్గర నుంచి ఈ యొక్క ఉపనిషత్తు అనేటువంటిది అవతరిస్తూ వచ్చింది శిష్యుడికి. పరావరాం గురువు నుంచి శిష్యుడికి వచ్చింది. చివరికి శౌనకుడు అనేటువంటి వాడు అంగిరసుడిని వెళ్ళి అడిగాడు, ప్రశ్న వేశాడు. శౌనకుడు అంటే మహాశాలుడు. ఏమడిగాడు? కస్మిన్న భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి. దేన్ని తెలుసుకుంటే ఈ జగత్తులో ఉన్న మొత్తం అంత జ్ఞానం కలుగుతుంది. దేన్ని తెలుసుకుంటే ఇదంతా తెలుస్తుంది. ఎందుకంటే ఇందులో నానా వస్తువులు, నానా జ్ఞానాలు, బహువచనం వాడుతున్నాను, అంటే ఎన్నో రకాలైనటువంటి జ్ఞానములు ఉన్నాయి. ఒక విషయానికి సంబంధించిన జ్ఞానం ఒక విధంగా ఉంటుంది. కాబట్టి వీటన్నిటికీ కలిపి ఏది ఏ విషయం తెలుసుకుంటే ఇవన్నీ తెలుస్తాయి అన్నటువంటిది ప్రశ్న. అలాంటిది ఉన్నదా? ఉంటే అది ఏమై ఉంటుంది? వీటి గురించి మనం నిన్న చెప్పుకున్నాం. దీనికి ఇంకా ఉదాహరణంగా, అదే ఉదాహరణ కాదు, ఇంకా జవాబుగా సమాధానంగా మనకి రెండు స్థాయిల్లో ఈ విద్యలు ఉన్నాయని చెప్పి చెప్పడం జరుగుతుంది. రెండు రకాలుగా రెండు స్థాయిల్లో ఈ విద్యలు ఉంటాయి. ఏమిటా విద్యలు? తస్మై సహోవాచ
ద్వే విద్యే వేదితవ్యే హస్మ యద్బ్రహ్మ విదో వదంతి పరాచ ఏవ పరాచ అపరాచ పరాచైవ అపరాచ తస్మై స హోవాచ. తస్మై అంటే శౌనకుడికి గురువు గారు చెప్పారు. ఏమిటది తస్మై శౌనకాయ అంగిరా హి కిల ఉవాచ. ఏమన్నాడు ఆయన చూడండి, కిం ఇది ఉచ్యతే. ఏమన్నాడు గురువు గారైనటువంటి అంగిరసుడు శిష్యుడైనటువంటి శౌనకుడికి చెప్పడం జరిగింది. కిం ఇది ఉచ్యతే, ద్వే విద్యే వేదితవ్యే ఇది. నాయనా శౌనక, ఈ విద్యలన్నీ కూడా రెండు భాగాలు మనం విభజిద్దాం, రెండు భాగాలు. అసలు విద్య అంటే ఏమిటి? వేద్యతే అనయా ఇది విద్య. విద్య అంటే ఏమిటి? వేద్యతే అనయా ఇది విద్య. అంటే దేని ద్వారా అయితే ఏ వస్తువునైనా సరే తెలుసుకోగలుగుతామో దాన్ని విద్య అంటాం. ఏ వస్తువు అయినప్పటికీ కూడా తెలుసుకోవాలి అంటే దేని ద్వారా తెలుసుకుంటాం? దేని ద్వారా అయితే ఆ వస్తువు తెలియబడుతుందో దానిని మనం విద్య అని అంటాం. విద్య, నాలెడ్జ్. నాలెడ్జ్ ఇస్ దాట్ బై విచ్ ఎన్ ఆబ్జెక్ట్ ఆర్ ఎ థింగ్ ఈజ్ నోన్. అంటే దేని ద్వారా అయితే ఆ వస్తువు యొక్క జ్ఞానం తెలుస్తుందో దాని విద్య అన్నాం. ఇలాంటి విద్య రెండు రకాలు, రెండు ఉన్నాయి. ఏమిటది? హస్మ కిల యద్ బ్రహ్మవిదో వేదార్థ అభిజ్ఞా పరమార్థదర్శినో వదంతి. బ్రహ్మవిదః యద్ బ్రహ్మవిదః వదంతి. బ్రహ్మవిద అంటే వేద అర్థ అభిజ్ఞా రెండు రకాలు. బ్రహ్మవిద అంటే రెండు రకాలు చూడండి, వేదార్థ అభిజ్ఞా పరమార్థదర్శినో, రెండు రకాల అర్థాలు ఉన్నాయి. బ్రహ్మ అంటే ఏమిటంటే ఒక బ్రహ్మ అనే పదానికి ఒకటేమో శుద్ధ బ్రహ్మతత్వం, రెండోది బ్రహ్మ అనే పదానికి అర్థం వేదం అని కూడా వస్తుంది. వేదం అని. సో బ్రహ్మవిద అంటే ఏమిటి? ఒక అర్థం ఏమిటి? వేద అర్థ అభిజ్ఞా అని అర్థం. అంటే వేదముల యొక్క అర్థములు, అంటే వేదం ఒక శబ్దరాశి కదా, ఆ వేదముల యొక్క అర్థమును తెలుసుకున్నటువంటి వాళ్ళు బ్రహ్మవిదః అని ఒకటి అర్థం. అంటే వేదములో ఎన్నో పదాలు ఉన్నాయి, ఈ పదముల యొక్క అర్థములను తెలుసుకున్నటువంటి వాళ్ళు వేదార్థ అభిజ్ఞా ఒక అర్థం. ఇక్కడ బ్రహ్మ అనే పదానికి పరబ్రహ్మతత్వము అని మనం అక్కడ పెట్టుకుంటే అప్పుడు బ్రహ్మవిదః అంటే ఎవరు అవుతారు? పరమార్థ దర్శిన అవుతుంది, పరమాత్మని దర్శించినటువంటి వాళ్ళు. బ్రహ్మవిద అంటే వేద అర్థ అభిజ్ఞా వేదముల యొక్క అర్థములు తెలిసినటువంటి వాళ్ళు. జాగ్రత్తగా వినండి, ఒక మొదటిది. రెండవది ఆ పరమాత్మని తెలుసుకున్నటువంటి వాళ్ళు, బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు. ఈ దీని యొక్క ఎందుకు ఇలా చెప్పడం జరిగింది తర్వాత చూద్దాం మనం. తర్వాత భాషలో కొన్ని మనం ఆ సందర్భం వచ్చినప్పుడు మనం కొంచెం చెప్పుకుందాం. ఎందుకంటే దీనికి చక్కగా మనకి ఆచార్యుల వారు విశ్లేషించి చెప్తారు ముందు ముందు. కేతే ఇతి ఆహ, ఏమిటి ఆ విద్యలు రెండు? ఏ విద్యలైతే ఎవరు చెప్తారు? వేద రాశిని, శబ్దరాశిని, శబ్దరాశి యొక్క జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు బ్రహ్మవిదులు. అంటే వేదాధ్యయనం చేసి వేదములో వాడినటువంటి శబ్దముల యొక్క అర్థములను తెలుసుకున్నటువంటి వాళ్ళు, లేదా ఆ అర్థం దేన్నితో సూచిస్తుందో ఆ వస్తువును అనుభవించినటువంటి వాళ్ళు, అంటే వేదాంతంలో వాడినటువంటి ఆ యొక్క శబ్దముల యొక్క అర్థమును ఎవరైతే అనుభవించారో, అనుభవంలో తెచ్చుకున్నారో వాళ్ళు బ్రహ్మజ్ఞానులు, పరమాత్మ దర్శనులు, పరమాత్మను దర్శనం పొందినటువంటి వాళ్ళు. ఇది అనుకున్నాం మనం. వీళ్ళందరూ ఏమంటారు? రెండు రకాల విద్యలు ఉన్నాయని చెప్పారు. వదంతి ఏమంటారు వాళ్ళు? కేతే ఇత్యహ, అవేంటవి? పరాచ పరమాత్మ విద్య,
అపరాచ ధర్మ అధర్మ సాధన తత్ఫల విషయ. ఇక్కడ సుస్పష్టంగా మనకి ఈ రెండు విద్యలు అంటే ఏమిటో చెప్పారు. ఒకటేమిటి పరావిద్య, రెండవది అపరావిద్య. పరావిద్య అపరావిద్య. ఇక్కడ పరావిద్య అంటే ఏమిటి అంటే కేవలము పరమాత్మ విద్య అని అర్థం. పరమాత్మ విద్య, పరమాత్మ ఏ పరమాత్మ అంటే ఉన్నది ఒకటే పరమాత్మ కదా, బ్రహ్మ వస్తువు. సో ఆ పరమాత్మకు సంబంధించినటువంటి విద్య పరావిద్య. రెండవది ఏమిటి అపరాచ. అపరం అంటే ఏమిటి లోవర్ నాలెడ్జ్, అది పరము ఇది అపరము. అపర విద్యలు ఏమొస్తాయి అంటే ధర్మ అధర్మ సాధనం తత్ఫల విషయం, అటువంటి ఫలితాలు. ఈ రెండు రెండు విద్యలు వేదంలోనే రెండు రకాలుగా ఉన్నాయి, పరావిద్య అపరావిద్య. ఈ రెండు కూడా వేదాంతర్గతమే. వేదం అంటే ఏమిటి శబ్దరాశి, తర్వాత వస్తుంది వ్యాఖ్యానంలో. కాబట్టి ఈ రెండు విద్యలు ముందు ముఖ్యంగా ఉన్నాయని తెలుసుకోవాలి. ఇప్పుడు అపరావిద్యలో ఏమొస్తాయి తర్వాత మంత్రం సూచిస్తారు, పరావిద్యలో ఏముంటుంది తర్వాత చెప్తారు, దాని తర్వాత కొంచెం తర్కం జరుగుతుంది పూర్వపక్షికేనో ఆచార్యుల వారి సిద్ధాంతికేను, అది ఎలాగ ఇది ఎలాగా అని అది మనం వచ్చినప్పుడు చూద్దాం. ఈ రెండు విద్యల్లో అపరావిద్యలు చాలా ఉన్నాయి ఇంకా. ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రంలో చెప్పబోయేటువంటి అంశములు కాకుండా ఈ సమస్తమైనటువంటి జగత్తు, అందులో ఉన్న ధర్మ సాధన, జగత్తులో ఏం జరుగుతున్నది రెండే ఉన్నాయి, ధర్మము అధర్మము. ఈ ధర్మం ఆ ధర్మాన్ని ఆచరించడం వల్ల వచ్చేటువంటి ఫలితము, ధర్మాన్ని ఆచరించడానికి కావలసినటువంటి కొన్ని విధి విధానాలు. ధర్మం అంటే ఏమిటి, ధర్మాన్ని ఆచరించాలి కదా, ధర్మాన్ని తెలుసుకుంటే సరిపోదు, ధర్మాన్ని ఆచరించాలి. ధర్మం తెలుసుకుంటే సరిపోదు, నాకు ధర్మం తెలుసండి అంటే ధర్మాన్ని ఆచరించాలి, అది కర్మతో కూడుకుని ఉన్నటువంటిది, దానికి ఒక ఫలితం ఉన్నది. అధర్మం చేయడం వల్ల దానికి ఒక అది కర్మ కాబట్టి దానికి కర్మఫలం వస్తుంది. ఈ విధంగా ఈ అపరావిద్యలో ఉన్నటువంటి అంటే అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జీవులందరం కూడా ఏమిటవుతున్నది మనకి ఈ ధర్మ అధర్మ ఆ ఫలములు ఇక్కడే మనం కొట్టుకుని తిరుగుతున్నాం. ఇప్పుడు ఈ అపరావిద్య క్షేత్రం ఏమిటి చూడండి, ఒక్క మాట చెప్తాను. ఒక అపరావిద్య క్షేత్రం ఏమిటి అంటే మనకి మనలో వాసనానుకూలంగా వాసనానికి అనుగుణంగా ఏమిటవుతున్నది అనేక అనేక కోరికలు పుడుతున్నాయి. ఈ కోరికలు ధర్మబద్ధంగా తీర్చుకుంటున్నావా అధర్మబద్ధంగా తీర్చుకుంటున్నావా అన్నది ప్రశ్న. ఇందులో కొన్ని మనం ధర్మబద్ధంగా తీర్చుకోవడానికి తీర్చుకుంటాం, ప్రతి వ్యక్తి కొన్ని కొన్ని ఏవో అధర్మంగా తీర్చుకుందామని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ధర్మావిరుద్ధోభూతేషు కామోస్తు భరతర్షభాన్ని కృష్ణుడు, ఏదైతే ధర్మానికి అవిరుద్ధంగా ఉన్నటువంటి కామం ఏదైతే ఉన్నదో అది నేనే అన్నాడు, ఆ కోరిక నేనే. కాబట్టి మనం ఈ అపరావిద్య క్షేత్రం ఎలా ఉన్నది చూడండి, కోరిక ప్రయత్నము, కోరిక పుట్టిన తర్వాత దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి, ప్రయత్నం చే వస్తు సముదాయము ఆ వస్తువును అనుభవించడం. ఈ క్షేత్రంలోనే పడ్డాం, ఇందులో కొన్ని అధర్మాలు జరుగుతాయి, తద్వారా వాటి వల్ల వచ్చేటువంటి కొన్ని గుణాలు అంటే ఇవంతా కూడా అపరావిద్య. మరొకటి ఏమిటి, ఈ అపరావిద్య శాశ్వతమైనటువంటి ఫలితాన్ని ఇవ్వదు, శాశ్వతమైనటువంటి ఫలితాన్ని ఇవ్వదు. ఏదో తత్కాలం తాత్కాలికంగా వచ్చేటువంటి ఫలితాలే తప్ప శాశ్వతమైనటువంటి ఫలితం ఉండదు. తర్వాత ఈ ఈ మోక్షం అయితే అసలు ప్రసక్తి లేదు. కాబట్టి ఇదంతా కూడా అపరవిద్య, అపరవిద్య సాధన. ఏ ఫలము శాశ్వతం కాదు కాబట్టి శాశ్వతమైనటువంటి తృప్తి మనకు కలగదు, ఇది అపరావిద్య. రెండవది ఏమిటి పరమాత్మ విద్య, అది శాశ్వతమైనటువంటిది. ఆ పరమాత్మ జ్ఞానం కలిగితే మోక్షం అనేటువంటి ఫలితం వస్తుంది. మోక్షం వచ్చిన తర్వాత ఇంకా సంసార దుఃఖం అనేటువంటిది ఉండదు. ఈ విధంగా రెండు విద్యలు ఉన్నాయి, అపరావిద్య పరావిద్య. ముందు ఇప్పుడు పూర్వపక్షి ఒక ప్రశ్న అడుగుతున్నాడు,
ఏమంటాడంటే, అయ్యా అసలు వేసిన ప్రశ్న ఏమిటి, చెప్పిన జవాబు ఏమిటి? వేసిన ప్రశ్న ఏమిటి, దేని తెలుసుకుంటే ఇదంతా తెలుస్తుంది అని ప్రశ్న. దానికి సూటిగా జవాబు చెప్పాలి. బ్రహ్మ పదార్థమునో ఏకం వస్తువు ఏదైతే వస్తువు ఉన్నదో, బ్రహ్మ పదార్థం ఏదైతే ఉన్నదో దాన్ని తెలుసుకుంటే ఇవన్నీ తెలుసుకుంటాయని చెప్పాలి. కానీ అలా చెప్పకుండా ఏదో రెండు విద్యలు ఉన్నాయి, పరావిద్య అపరవిద్య అని, అసలు ఆ ప్రశ్నకి ఈ జవాబుకి పొత్తు కుదరటం లేదు అని అంటాడు ఎవరు పూర్వపక్షి. చూడండి ఏమంటారు, నను కస్మిన్ విదితే సర్వవిద్ భవతి ఇది శౌనకేన పృష్టం తస్మిన్ వ్యక్త వక్తవ్యే అపృష్టం ఆహ అంగిరా ద్వే విద్యే ఇత్యాదిన. అయ్యా కస్మిన్ విదితే సర్వమిదం విద్భవతి సర్వవిద్ భవతి ఇది, దేన్ని తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయో అని అడిగినటువంటి ప్రశ్న, శౌనకుడు వేసినటువంటి ప్రశ్నకు అంగిరసుడు తస్మిన్ వక్తవ్యే ఆ విధంగా చెప్పాలి. కానీ కానీ ఏమని చెప్పాడేనో అలా చెప్పవలసి ఉండగా తస్మిన్ వక్తవ్యే అపృష్టం ఆహ అడగనటువంటి ప్రశ్నకు జవాబు ఇచ్చాడు. ఎన్ని విద్యలు ఉన్నాయి అన్నది కాదు కదా ప్రశ్న. ఇక్కడ ఎన్ని విద్యలు ఉన్నాయండి అంటే విద్యల్లో ఎన్ని ఉంటే రెండు రకాల విద్యలు ఉన్నాయి, అపరావిద్య పరావిద్య అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రశ్న అది కాదు కదా, దేన్ని తెలుసుకుంటే అన్ని తెలుస్తాయని అన్నాడు. దానికి జవాబు ఏమిచ్చారు మన ఋషి అంగిరసులు వారు, ద్వే విద్యే వేదితవ్యే ఇది పరాచ అపరాచ అని, రెండు విద్యలు ఉన్నాయని తెలుసుకో, పరావిద్య అపరావిద్య. కాబట్టి పొత్తు కుదరదే అంగిరా ద్వే విద్యే ఇత్యాదిన, అలా ఏమిటి జవాబు ఇవ్వడం జరిగింది, తప్పు కదా అంటే సిద్ధాంత గారు చెప్తున్నారు నా ఏష దోష. ఇందులో దోషమే లేదు అసలు. ఎందుకని అంటే తప్పేమీ లేదు. ఎందుకని, క్రమ అపేక్షతత్వాత్ ప్రతివచనస్య. మనకి ఏదైనా సరే ప్రశ్నకి సమాధానం చెప్పాలి అంటే ఒక క్రమబద్ధంగా చెప్పాలి. ఏమిటా క్రమబద్ధం అంటే, జాగ్రత్త వినండి, అసలు పరావిద్యకి చేరుకునే ముందు ఇతర వ్యాఖ్యానాల్లో మహానుభావులు ఇచ్చినటువంటి వ్యాఖ్యానం ఏంటంటే, ఎవరు కూడా ఏ వ్యక్తి కూడా అపరావిద్యలో సాధన చెయ్యకుండా పరావిద్యని పొందలేడు. అపరావిద్యలో సాధన చెయ్యాలి, కొంత తెలుసుకోవాలి. ఈ అపరావిద్య చేసిన సాధన చేసిన తర్వాత ఉపాసన కర్మ అంతా అపరములే. వీటిలో సాధన చేసిన తర్వాత అంతఃకరణ శుద్ధి పొందిన తర్వాత ఎవడైతే అపరావిద్యను సాధన చెయ్యడో, అంటే కర్మ ఉపాసన అనేటువంటిది చెయ్యడో, అలాంటి వాడికి ఆత్మజ్ఞానం అనేటువంటిది కలగనే కలగదు. ఎందుకని, ఆత్మజ్ఞానం కలగాలి అంటే పూర్ణంగా మన అంతఃకరణ చాలా శుద్ధంగా ప్రకాశవంతంగా తేజోవంతంగా స్ఫటికంలాగా తయారవ్వాలి. అంత శుద్ధమైనటువంటి అంతఃకరణ అంటే ఏ రజోగుణం లేశమాత్రం, తమోగుణం లేశమాత్రం కూడా లేకుండా అంత శుద్ధమైనటువంటి అంతఃకరణ కలిగితే అప్పుడు పరమాత్మ యొక్క స్వరూపంలో ప్రతిబింబిస్తుంది ముందు. కాబట్టి అపరావిద్య సాధన లేకుండా పరవిద్య కుదరదు. మొదటి విషయం చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే అపరవిద్య ద్వారానే అంతఃకరణ శుద్ధి జరుగుతుంది, అంతఃకరణ శుద్ధి ద్వారానే ఆత్మజ్ఞానం కలగడానికి అవకాశం ఉంది. అవకాశం కాదు, ఉంటుంది, ఆత్మజ్ఞానం కలుగుతుంది. అంతఃకరణ శుద్ధి పూర్తయిందంటే ఆత్మజ్ఞానం సుస్పష్టంగా కలుగుతుంది. అందుచేత ఒక క్రమంగా జవాబు చెప్పాలి. ఏదైనా ప్రశ్న వేసినప్పుడు ఒక క్రమంగా చెప్పుకుంటూ పోవాలి. ఆ క్రమం తప్పకుండా చెప్పడంలోనే శిష్యుడికి అర్థమవుతుంది. కాబట్టి క్రమ అపేక్షత్వాత్ ప్రతివచనస్య అపరాహి విద్య అవిద్య సా నిరాకర్తవ్య. ఈ అపరావిద్య ఉంది కదా, ఇప్పుడు ముందు క్రమంగా చెప్పి వాటి గురించి చెప్పిన తర్వాత దాన్ని నిరాకరించాలి. ముందు చెప్పి వాటి గురించి చెప్పి ఇది మార్గం అయినా
ఇది అంతఃకరణ శుద్ధి కోసం, ఇది అపరావిద్య అని చెప్పిన తర్వాత, ఏదేది అపరావిద్య చెప్పిన తర్వాత దాన్ని నిరాకరించాలి. అలా చెప్పకుండా ఏం నిరాకరిస్తాం? నిరాకరించకపోతే ఆత్మవిద్య ఎలా కలుగుతుంది? కాబట్టి మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే, అంటే ఈ అపరావిద్య అనేటువంటిది అసలు జ్ఞానమే కాదు. అపరాహి విద్య అవిద్య, అసలు అపరావిద్య అనేటువంటిది అసలు జ్ఞానమే కాదు. జ్ఞానమే కాదు అపరవిద్య. ఇప్పుడు జ్ఞానం చూడండి, అపరవిద్య అంటే ఏంటి? మొత్తం కర్మకాండ వస్తుంది ఇందులో, చెప్తారు తర్వాత చెప్తారు భాష్యంలో. కాబట్టి ఈ కర్మకాండ ద్వారా పూర్ణమైనటువంటి ఆనందం లభిస్తుందా, ప్రాప్తిస్తుందా అంటే ప్రాప్తించదు. ఎందువల్ల తర్వాత చూద్దాం. కాబట్టి ఈ అపరావిద్య అనేటువంటిది ప్రస్తావించి అదంటే ఏమిటో చెప్పిన తర్వాత దీన్ని నిరాకరించాలి అని చెప్తుంది ఉపనిషత్తు. ఎందుకని? అపరావిద్య అనేటువంటిది జ్ఞానమే కాదు కాబట్టి. తద్విషయేహి విదితే న కించిత్ తత్వతో విదితం స్యాత్ ఇది. ఎందువలన అంటే తద్విషయే అంటే అపరావిద్యకు సంబంధించినటువంటి విషయాలు తెలిస్తే, తద్విషయేహి విదితే న కంచిత్ తత్వత విదితం స్యాత్ ఇది చెప్పాలి. అంటే అపరావిద్యలో నువ్వు ఏ విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకున్నప్పటికీ కూడా నిజానికి అసలు ఏమీ తెలియనట్టే. అపరవిద్యలో అందుకే ఉండండి, చూడ జాగ్రత్తగా వినండి. మనకి ఎంత జ్ఞానం సంపాదించినా, ఎన్ని అనుభవాలు సంపాదించినా, నేను ఈ జన్మలో ఇది అది అనుకున్నా, ఎంత జ్ఞానం సంపాదించాము అంటే బుద్ధి రూపంగా స్మృతి రూపంగా ఎంత జ్ఞానం సంపాదించినా, ఈ లౌకిక ప్రపంచంలో ఎంత అనుభవాన్ని సంపాదించినా అసలు ఎందుకు పనికిరాదు? అన్నీ మర్చిపోతున్నాయి. ఎన్ని 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 జన్మలు మనం ఎత్తలేదు, ఎన్ని జన్మల్లో ఎన్ని ప్రాంతాల్లో పుట్టలేదు, ఎన్ని భాషలు నేర్చుకోలేదు, అన్నీ ఏమయ్యాయి? ఎక్కడో ఉంటాయి చిత్రంలో, కానీ అవన్నీ అవి బయటకు రావు, అవి మనం వాటిని యాక్సెస్ చేయలేము. ఆ సబ్జెక్ట్ వేరు, ఆ విషయం వేరు. కాబట్టి అసలు ఏ ఎంత ప్రయత్నం చేసినా అవిద్యలో ఏమి అంటే అసలు అంటే ఏమిటి? మన జన్మంతా కూడా అవిద్యా క్షేత్రంలో ఉండి నానా సంపాదించి, విద్యలు సంపాదించి, నానా ఏదో అనుభవాలు సంపాదించి, ఏదో నేను సంపాదించాను, అందరికీ కొల్లబొడి చూశాను, మహాత్ముని అయిపోయాను అని ఎంత మనం గర్వపడుతున్నప్పటికీ కూడా ఒక్క మాటలో చెప్పాలంటే ఆత్మజ్ఞానం లేనిదే ఏ జ్ఞానమైనా సరే సంపాదించినట్టే లెక్క. ఎందుకంటే అది అసలు ఆ జ్ఞానమే కాదు. కాబట్టి ఏదైతే జ్ఞానం కాదో, శాశ్వతమైనటువంటి జ్ఞానం కాదో, అసలు ఏదో బొత్తిగా అపరవిద్య జ్ఞానమే కాదు అంటున్నప్పుడు, అపరవిద్యను సంపాదించి తద్వారా గర్వాన్ని సంపాదించుకొని గర్వంగా పడుతూ గర్వపడుతూ ఏదో సంపాద భ్రమ మోహమా కా భ్రమ అంటామా, మోహం అంటామా, మూర్ఖత్వం అంటామా, అవివేకం అంటామా, ఇది అన్నీ కలిపి అంటామా? అందుచేత తద్విషయే విదితే నా కించిత్ తత్వత విదితం స్యాత్. అసలు నువ్వు ఆ విషయం తెలుసుకుంటే అసలు నీకేం తెలియనట్టే లెక్క. నిరాకృత్యహి పూర్వపక్షం పశ్చాత్ సిద్ధాంతో వక్తవ్యో భవతి ఇది న్యాయాత్. మరో విషయం ఏమిటి, ఏ విషయానైనా సరే ప్రస్తావన చేసినప్పుడు అసలు ముందు ఈ పూర్వపక్షం ఏదో ఉంది ఉంటుంది. పూర్వపక్షం అంటే ఏమిటి? పూర్వపక్షం పశ్చాత్ సిద్ధాంతో వక్తవ్యం. ముందు అపోనెంట్, అపోనెంట్ పూర్వపక్షి అంటే సందేహాలు వేస్తున్నటువంటి వాడు, వాడి సిద్ధాంతాలు చెప్పేటువంటి వాడు. ఈ వాడు పూర్వపక్షి చెప్పినటువంటి సిద్ధాంతాలు అన్నింటినీ ముందు నిరాకరించి వాడి ముందు తృప్తిపరచాలి పూర్వపక్షిని. వాడు ఏదో ప్రశ్నలు వేస్తూ ఉంటాడు పూర్వపక్షి, ఈ పూర్వపక్షి వేసినటువంటి ప్రశ్నలు అన్నిటికీ జవాబులు చెప్పుకొని వాడిని తృప్తిపరచి ఇది కాదురా నాయన అని చెప్పి వాడిని పక్కకు పెట్టి ఆ తర్వాత అసలు సిద్ధాంతం అనేటువంటిది ఏమిటో ప్రతిపాదించాలి. కాబట్టి పూర్వపక్షి సిద్ధాంత, పూర్వపక్షి సిద్ధాంతం. ముందు పూర్వపక్షి అంటే ఏమిటో, వాడి యొక్క ఫిలాసఫీ ఏమిటో అర్థం చేసుకున్న తర్వాత దాన్ని నిరాకరించి సిద్ధాంతంలోకి రావాలి. అదేవిధంగా అపరవిద్య అనేటువంటిది ముందు తెలుసుకుని అపరవిద్యలో ఉన్నటువంటి ఒక లిమిటేషన్స్, పరిణామాలు, పరిమాణాలు, అదే పరిమితులు, సారీ పరిమితులు తెలుసుకుని, అపరవిద్యలో ఉన్నటువంటి పరిమితులను తెలుసుకుని, ఈ పరిమితులకు సంబంధం లేదు అసలు అపరవిద్య విద్యే కాదని తెలుసుకుని దాన్ని నిరాకరించి అప్పుడు ఆత్మజ్ఞానం అంటే ఏమిటో తెలుస్తుంది. ఎందుకని? అపరవిద్య సాధన అనేటువంటిది అవసరం, క్రమంగా చెప్పుకోవాలి.
ఎందుకు అవసరమో, అపరవిద్య సాధన చేస్తే అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. అపరవిద్య అంటే ఏమిటి? ధర్మ అధర్మ విషయములు తత్ఫలములు. అంటే ధర్మం చేయాలంటే కర్మ చేయాలి. ధర్మం అంటే చేయ ఆచరించడం కదా, కర్మకాండ ఉపాసన అన్నీ వస్తాయి అందులో. అందుచేత ఇది న్యాయం కాబట్టి ఈ ప్రశ్నకి, శౌనకుడు వేసినటువంటి ప్రశ్నకి అంగీరసుడు ముందు ఈ రెండు విద్యలు ఉన్నాయనైనా, పరావిద్య అపరావిద్య అని రెండు ఉన్నాయి సుస్పష్టంగా. ఈ అపరావిద్య క్షేత్రం ఇది, పరావిద్య అనేటువంటిది ఇది. ఈ అపరావిద్యలో ఉన్నంత వరకు కూడా అంతా అజ్ఞానమే. అపరావిద్యలో ఎంత సంపాదించినా సరే అది సంపాదించినట్టే లెక్క. కాబట్టి అసలు జ్ఞానం జ్ఞానమే కాదు. ఏవో ఉదాహరణలు గుర్తుకొస్తున్నాయి కానీ అవన్నీ చర్చుకుంటే ఇప్పుడు టైం అయిపోతుంది, జ్ఞాపిస్తున్నా మనసులోనే. అందుచేత ఇది ఈ ప్రశ్నకి జవాబు ఇచ్చినటువంటిది సరి అయినదే. ఇది క్రమంగా చెప్పుకోవాలి జవాబు. చెప్పిన తర్వాత ఇప్పుడు అసలు అవిద్యా క్షేత్రం ఏమిటి, అవిద్య అంటే ఏమిటి, అవిద్యా క్షేత్రం ఏమిటి, అపరవిద్య అంటే ఏమిటి. అపరవిద్య అంటే అవిద్యా క్షేత్రం. ఈ అపరవిద్యలో ఏమిటి వస్తున్నాయి ఇవి చూడండి. ఇంకా తత్ర అపరా ఋగ్వేదో యజుర్వేద సామవేదో అథర్వవేద శిక్షాకల్పో వ్యాకరణం నిరుక్తం ఛందో జ్యోతిషమితి అథ పరా యయాతదక్షరం అధిగమ్యతే. తత్ర అపరా, అది ఇక్కడ ఈ విషయంలో మనం అపరా అంటే ఏమిటో చెప్పుకుందాం. తత్ర అపరా, తత్ర కా అపరా ఇత్యుచ్యతే. ఏమిటి అపరా అంటే ఏమిటి ఇది ఉచ్యతే చెప్తున్నారు ఇప్పుడు. ఏమిటది? ఋగ్వేదో యజుర్వేద సామవేదో అథర్వవేదో ఇతి ఏతే చత్వారో వేదాః. అయిపోయింది, మనం ఉన్న జ్ఞానం అంతా వేదంలో ఉందంటాం. ఈ వేదం అంతా అపర విద్యవే. ఇక్కడ ఇక్కడి నుంచి చాలా మంది కొంచెం అర్థం చేసుకోవాలి. అంటే సమస్తమైన ఉండే నాలుగు వేదాలు కూడా అపర విద్యే. ఎన్ని అపరలోకి వస్తుంది ఎలా అండి? మరి అపరలోకి వస్తుంది తర్వాత చర్చించుకుందాం అండి క్రమంగా. మనం అంత అపరమేనంటే మొత్తం అపరమే. ఆశ్చర్యం కదా. చూడండి, ఏ ధర్మంలోనూ కూడా, అంటే ఏ మన సనాతన ధర్మంలోనే ఇలా చెప్పడం జరుగుతుంది. ఏది? అయ్యా నువ్వు దేన్ని వేదాన్ని ఆశ్రయించేవు కానీ వేదాన్ని కూడా త్యాగం చెయ్యని చెప్పేటువంటిది వేదం. నిస్త్రైగుణ్యోభవార్జున అంటాడు కృష్ణుడు. త్రైగుణ్య విషయా వేదాహ నిస్త్రైగుణ్యోభవార్జున అని ఎవరు చెప్పరండి. మన సనాతన ధర్మంలో చెప్తారా? ప్రస్తావన వస్తుంది, అయ్యా నువ్వు వేదం చదివే బాగా, వేదానికన్నా అతీతంగా వెళ్ళిపోవు, వేదమే ఇది కూడా అపర విద్యయే అని చెప్పేటువంటి. నువ్వు ఎంత జ్ఞానం సంపాదించినా అంత అపర విద్యే. వేదాన్ని కూడా నువ్వు, మనం చెప్పుకున్నటువంటి వేదాన్ని కూడా అతీతంగా వెళ్ళిపో అని చెప్పేటువంటిది వేదం ఒకటి చెప్తుంది. వేదం ప్రమాణం మనకి, వేద మనకి వేదమే ప్రమాణం. కానీ ఎక్కడైతే బ్రహ్మజ్ఞానానికి వచ్చేసరికి వేదాన్ని కూడా దాటిపోవాలి. ఏమిటో చూద్దాం తర్వాత. కాబట్టి నాలుగు వేదాలు, ఋగ్వేదం అంటే పోయిటిక్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ, యజుర్వేదం అంతా కూడా ప్రోజ్ ఫార్మ్, సామవేదం అంతా సంగీత రూపం, అధర్వణ వేదంలో చాలా విజ్ఞాన రహస్యాలు కొన్ని దాగి ఉన్నాయి. ఈ నాలుగు వేదాలు కూడా అపర విద్యయే. తర్వాత శిక్ష కల్పో వ్యాకరణం నిరుక్తం ఛందో జ్యోతిషమితి అంగాని షడ్ ఏషా అపరా విద్య. తర్వాత వేదాంగములు, వేదాంగ శిక్ష కల్పము వ్యాకరణము నిరుక్తం జ్యోతిషం ఛందస్, ఈ ఆరు ఉన్నాయి. అంగములు అంటే ఏమిటి? అంగములు ఎందుకన్నారంటే సంపూర్ణమైనటువంటి వేదం అంటే వేదంలో
ప్రస్తావించబడినటువంటి అంటే ముందు కర్మ భాగం కానీ ఉపాసన భాగంలో కానీ వేదాంతంలో కానీ ప్రస్తావించినటువంటి విషయములు పూర్తిగా మనం తెలుసుకోవాలి అంటే ముందు వేదాంగములను పూర్తిగా అభ్యసించి అర్థం చేసుకుని దానికి ఆపోసం పట్టిన తర్వాతనే వేదంలో వాడినటువంటి పదముల యొక్క అర్థములు సుస్పష్టంగా తెలుస్తాయి, లేకపోతే తెలియదు. ఈ ఆరు పూర్తిగా మనం గ్రహించి పెద్ద శాస్త్రం అందులో ఆరిట్లో మనం గొప్ప గొప్ప మహా జ్ఞానాన్ని సంపాదిస్తే ఆ తర్వాత వేదం అనేటువంటిది అర్థమవుతుంది. ఎందుకంటే ఈ ఆరు కూడా ఆరు తాళం చెవులు లాంటివి. వేదాన్ని వేదం అనేటువంటి ఒక ఆ యొక్క నిగూఢమైనటువంటి ఘని దాని నిక్షిప్తంగా ఉన్నటువంటి ఘనిని ఆ తాళం తెరిచి అర్థం చేసుకోవడానికి ఆరు వేదాంగములు అవసరం. ఈ ఆరు అర్థం కాకపోతే వేదం అర్థమే కాదు. మొట్టమొదటి ఏమిటి? శిక్ష. శిక్ష అంటే ఉచ్చారణ, వేద ఉచ్చారణ. స్వరం, వేదం అంతా స్వరమే కదా. కాబట్టి ఈ స్వరం ఎలా ఉచ్చరించాలి, ఏ మంత్రాన్ని ఎలా ఉచ్చరించాలి. సామవేదం వేరు, మళ్ళీ యజుర్వేదం వేరు, స్వరాలు వేరు. ఈ స్వరాలు ఎలా ఉచ్చరించాలి, స్వరజ్ఞానం. ఎందుకంటే ఒక్కొక్క పదము మనం ఉచ్చరించినప్పుడు ఆ స్వరంతో ఉచ్చరించినప్పుడు ఒక్కొక్క విధమైనటువంటి ఒక విస్ఫోటనం జరుగుతూ ఉంటుంది లోపల ప్రాణశక్తిలో. ఆ పదం అక్కడ ఆ స్వరంతో ఎందుకు ఇవ్వడం అనేటువంటిది, అందుకే వేదం అనేటువంటిది ఎవరు రాయలేదు. అపౌరుషేయం అది, దాన్ని మార్చడానికి ఎవరికి హక్కు లేదు. అందుచేత శిక్ష అనేటువంటిది అంటే సైన్స్ ఆఫ్ ఫోనెటిక్స్. కల్పములు అంటే యజ్ఞయాగాది కర్మలు చేయడానికి కావాల్సినటువంటి ప్రాక్టికల్ టిప్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎలా చేయాలి యజ్ఞం, అక్కడ ఏంటి ఆ యజ్ఞకుండం ఎలా కట్టాలి, ఏ యజ్ఞం చేస్తున్నాం, ఏ దేవత మనం ఆహ్వానిస్తున్నాం, వాటి విధి విధానాలు ఏమిటి, ఇవన్నీ కూడా కల్పశాస్త్రం చెప్పుకుంటాయి. వ్యాకరణం తెలిసిందే మనకి, అసలు వ్యాకరణం లేనిదే అర్థమే కాదు మనకి. వ్యాకరణం, నిరుక్తం వేదంలో వాడినటువంటి పదముల యొక్క ఈ అన్ని కూడా అర్థం చేసుకోవడానికి వేదిక్ డిక్షనరీ నిరుక్తం. ఛందస్సు తెలుసు కదా మీకు, ఆ ఛందస్సు గాయత్రి ఛందస్సు, అనుష్టుప్ ఛందస్సు, రకరకాల ఛందస్సులు ఉన్నాయి, వేదిక్ మీటర్స్. కాబట్టి మనం అప్పుడే మనం ఆ వేద ఛందం అర్థం ఛందస్సు అర్థం చేసుకుంటేనే అసలు ఏమిటి ఆ ఛందల భావం ఏమిటి తెలుస్తుంది. ఇంకోటి జ్యోతిషం, జ్యోతిష్ శాస్త్రం. ఎందుకంటే ఎన్నో రకరకాలుగా వేదాల్లో ఉన్నాయి. జ్యోతిష్ శాస్త్రంలో ఏది ఎప్పుడు ఏ యజ్ఞం చేయాలి, ఎప్పుడు ఏ కర్మ చేయాలి, దాని ఫలితాలు ఏమిటి, సమష్టి కోసం వచ్చినటువంటి జ్యోతిష్ శాస్త్రం. ఇవన్నీ కూడా షడ్ ఏష అంతా కూడా అపర విద్యలు. ఇది కాకుండా ఇంకా ఉన్నాయి అపర విద్యలు. మనం నేర్చుకునేటువంటి ఏ విద్య అయినా సరే అకడమిక్ సైన్సెస్ అంటాం ఈ రోజుల్లో మనం, ఏదైనా అన్ని కూడా అపర విద్యయే. మనం చదివే విద్యలన్నీ అపర విద్యే. ఇప్పుడు మనకి ప్రపంచంలో లభ్యంగా ఉన్నటువంటి ఎన్ని రకాలైనటువంటి పాఠ్యాంశములు ఉన్నవో అన్నీ కూడా అపర విద్యయే. ఏమన్నా అర్థం, అపర విద్య విద్యే కాదు. చూడండి, అథ ఇదానీం ఇయం పరా విద్య ఉచ్యతే. ఇప్పుడు పర విద్య అంటే ఏమిటో చెప్పబోతున్నారు. అథ పరా యయా తదక్షరం అధిగమ్యతే తద్ వక్ష్యమాణ విశేషణం అక్షరం అధిగమ్యతే. వక్ష్యమాణ విశేషణం, ఏ తత్వం గురించి ఆ విశేషణములు ముందు ముందు చెప్పబడతాయో ఆ యొక్క తత్వం యొక్క అధిగమ్యతే, అక్షర తత్వం ఏదైతే ఉన్నదో, క్షరం కానటువంటి తత్వం ఏదైతే ఉన్నదో అధిగమ్యతే ప్రాప్యతే. అది దేని ద్వారా అయితే ఆ అక్షరతత్వాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకుంటామో దానిని పొందుతామో అది పరావిద్య. సో అపరావిద్య, పరావిద్య.
ఇది చాలా ముఖ్యమైనటువంటి యయా తదక్షరం అధిగమ్యతే. దేని ద్వారా అయితే ఆ అక్షరతత్వాన్ని అంటే క్షరం కానటువంటి శాశ్వతమైనటువంటి సర్వవ్యాప్తకమైన వ్యాప్తమైనటువంటి ఆ బ్రహ్మతత్వాన్ని పొందుతామో అంటే అనుభవంలో తెచ్చుకుంటామో అంటే ఆత్మజ్ఞానం పొందుతామో అంటే నేనే బ్రహ్మ అని తెలుసుకుంటామో అదే పరావిద్య. మిగతా అంతా కూడా అపరావిద్యే. ఎన్నో ఉదాహరణ చెప్తాను. మనం ఎన్ని పుస్తకాలు చదివిన పంచదార గురించి, ఎవడో ఒకటి పుస్తకాలు పంచదార గురించి చదివేసి పంచదారని రీసెర్చ్ చేసి పంచదార అంటే ఏమిటో తెలుసుకుని దాని ఫంక్షన్స్, యూజెస్, క్యారెక్టరిస్టిక్స్, ప్రొడక్షను, డిస్ట్రిబ్యూషను, ఇక పంచదార గురించి మొత్తం తెలుసుకున్నాడు. ఏ దేశం ఎంత వాడతారో, దాని వినియోగం ఏమిటి, ఎందులో వాడతారు, దాని యొక్క ఇది మొత్తం అన్ని పంచదార గురించి క్షుణ్ణంగా చదివి పిహెచ్డి తెచ్చుకున్నాడండి, డాక్టరేట్ అయ్యాడు పంచదారలో. కానీ ఎప్పుడు రుచి చూడలేదు. పుస్తకం రాసేసాడు, పంచదార తింటే చాలా ఆనందంగా ఉంటుంది ఇది అది అని, కానీ రుచి చూడలేదు. అది తప్ప పంచదార గురించి సంపూర్ణమైనటువంటి జ్ఞానం ఉంది. అంటే ఈ పంచదార గురించి సంపాదించినటువంటి జ్ఞానం అంతా కూడా అపరవిద్యే. అది నోట్లో వేసుకుని అనుభవించాడు కదా, అనుభవిస్తాడు కదా పంచదార తీయగా ఉందని, అది పరావిద్య. అంటే కేవలం బ్రహ్మానుభూతే పరావిద్య. అంటే ఏ విద్య ద్వారా ఆ పరావిద్యను పొందుతాము, అంటే దేని ద్వారా అయితే పరావిద్యను పొందుతామో అది అది ఆ సరే పరమాత్మ పొందుతామో, ఆ పరబ్రహ్మ పరమతత్వాన్ని ఆ అనుభవంలో తెచ్చుకుంటామో అది పరావిద్య. దేని ద్వారా అంటే ఔపనిషదం బ్రహ్మ, ఉపనిషదే దానికి ప్రమాణము, ఉపనిషద్ వాక్యముల ద్వారా అంటే ఉపనిషద్ వాక్య అర్థముల ద్వారా, అర్థజనిత ఉపనిషద్ వాక్య అర్థజనిత జ్ఞానం. చూద్దాం ఇల్లేగా, అది పరావిద్య. మిగతా అంతా కూడా అపరావిద్యే. అలా చెప్పడం జరిగిన తర్వాత ఇప్పుడు ఇంకా మరో ప్రశ్న, ఇది కొంచెం ప్రశ్నను జవాబు సమాధానం శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయండి. ఏమంటారంటే ప్రశ్న ఏమిటంటే, నను ఋగ్వేదాది బాహ్యాహ తర్హి సా కథం పరావిద్యా స్యాత్ మోక్ష సాధనం చ. ఇప్పుడు చూడండి, మనకి వేదములే ప్రమాణం కాబట్టి వేద బాహ్యములు అంటే వేదానికి బాహ్యంగా అంటే వేదానికి అవతల వేదంలో లేకుండా వేదానికి ఏదైనా సరే వేద బాహ్యములు అయితే అంటే వేదానికి బయటగా ఉన్నటువంటిది ఏ విద్య అయినప్పటికీ కూడా దాన్ని తిరస్కరించాలి, నిరాకరించాలి, అది వేదంలో లేదు కాబట్టి ఆ విద్య విద్యయే కాదు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఏమన్నారు, ఋగ్వేదాది బాహ్యాహ తర్హి, ఇది ఇప్పుడు మీరు పరావిద్య అంటున్నారు కదా, మరి అపర విద్యలోకి ఏం తీసుకొచ్చారో జాగ్రత్తగా వినండి. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, తర్వాత ఈ వేదాంగములు అన్నీ కూడా అపరంలో వేసేసారు, సరిపోయిందా? పరావిద్య అంటే ఏమిటి, ఏ విద్య ద్వారా అయితే ఆ పరబ్రహ్మ పరతత్వాన్ని పరతత్వాన్ని తెలుసుకుంటామో, అనుభవంలో తెలుసుకుంటామో అది పరావిద్య అన్నారు. అంటే ఆ పరావిద్య ఎక్కడుంది, ఇందులో లేనట్టేగా మరి, అంటే వేదానికి బాహ్యంగా ఉన్నట్టేగా. ఎందుకంటే వేదములు ఆ వేదాంగములు అన్నీ కూడా అపర విద్య అయినప్పుడు, ఏ విద్య ద్వారా పరమాత్మను పొందుతామో అది పరావిద్య అయినప్పుడు, అంటే ఆ పరావిద్య అనేటువంటిది వేదంలో లేదు కాబట్టి, అంటే ఆ విద్య ఏ విద్య గురించి ఏదో మీరు చెప్పబోతున్నారో ఆ విద్య అనేటువంటిది వేదములకు బాహ్యంగా ఉంది కాబట్టి, బయట ఉంది కాబట్టి, అసలు దానికి ప్రమాణం ఏమిటి,
ఎందుకని మనకి వేదమే ప్రమాణం. వేదానికి అవతల ఉన్నటువంటి ఏది కూడా అసలు పని ప్రమాణానికి పనికిరావు, అసలు జ్ఞానమే కాదు అని ఎవరు చెప్తున్నారు? యా వేద బాక్యాహ మోక్ష సాధనం చ. అలాంటి విద్య మోక్ష సాధన ఎలా జరుగుతుంది? ఎందుకని మోక్షానికి సాధనం అంటే ఏమిటి అంటే మళ్ళీ వేదములే మనకు ఆధారం. మీరేమో ఈ నాలుగు వేదాలను అన్నీ కలిపి అపరావిద్య పెట్టి, ఇది కాకుండా ఏ విద్య ద్వారా అయితే పరమాత్మ పొందుతామో అది పరావిద్య అంటే, ఆ పరావిద్య దీనికి బాహ్యంగా ఉంది కాబట్టి అలా అది మోక్ష సాధన కింద ఎలా జరుగుతుంది? ఎందుకని ప్రమాణం ఏమిటి? మనుస్మృతి. ఏమంటున్నారు చూడండి, యా వేద బాహ్యాః స్మృతయో యాశ్చ కాశ్చ కుదృష్టయః సర్వాస్తా నిష్ఫల ప్రేత్య తమో నిష్టాహితా స్మృతాః. చూడండి, యా వేద బాహ్యాః స్మృతయో యాశ్చ కాశ్చ కుదృష్టయః. ఏదైతే కుదృష్టి ఉన్నటువంటివి, కుదృష్టయః అంటే పూర్తి అవగాహన లేనటువంటివి, తప్పుడు అవగాహన కలిగించుకున్నటువంటి వాళ్ళు, కుదృష్టయః యా వేద బాహ్యాహ వేదములకు బాహ్యములుగా ఉన్నటువంటి ఏది? స్మృతులు. స్మృతులు ఏవైతే ఉన్నాయో, స్మృతులు వేదంలోకి లేవుగా, కాబట్టి స్మృతులన్నీ కూడా కుదృష్టి కలిగినటువంటివి అయినటువంటి స్మృతులన్నీ కూడా యాశ్చ కాశ్చ కుదుష్టయ సర్వాహత నిష్ఫలాహ ప్రేత్య తమో నిష్టాహి తాస్మృత, అవన్నీ కూడా వేదములకి బాహ్యంగా ఉన్నటువంటి స్మృతి గ్రంథములన్నింటినీ కూడా మీరు చదివినప్పటికీ కూడా చచ్చిపోయిన తర్వాత మరణించిన తర్వాత అవన్నీ కూడా మనకు ఉపయోగంలోకి రావు, మనకు అవన్నీ ఉపకరించవు కాబట్టి అటువంటి నిష్ఫలములు, అటువంటి వేదానికి బాహ్యంగా ఉన్నటువంటి ఏ అంశములు అయినప్పటికీ కూడా ఏ విద్య అయినప్పటికీ కూడా అది పూర్తిగా నిష్ఫలమే ఉన్నాయి అని చెప్పి మనుస్మృతిలో ఉన్నటువంటిది వాక్యం శ్లోకం ఉంది కదా, సర్వాహ తాహ నిష్ఫలాహ ప్రేత్య తమో నిష్టాహి తాస్మృతాహ. అవన్నీ కూడా తప్పుడుతో అవగాహనతో కలిగినటువంటి తమో నిష్టం అంటే తమో గుణంలో ఉన్నటువంటి వాళ్ళు అంతా కూడా. కాబట్టి వేదములకు బాహ్యంగా ఉన్నటువంటిది ఏ విద్య అయినా సరే అసలు విద్యయే కాదన్నప్పుడు మీరు పరావిద్యం తీసుకొచ్చి వేదానికి ఈ నాలుగు వేదాలు అపరావిద్యలో పెట్టి దీనికి భిన్నంగా పరావిద్యం ఉన్నదని చెప్పి, ఆ పరావిద్యం ఉందంటే దీనికి వేదానికి బాహ్యం అవుతుంది కాబట్టి వేదానికి బాహ్యంగా ఉన్నటువంటివి అసలు విద్యయే కాదు కాబట్టి అవన్నీ కుదృష్టి కలిగినటువంటి తప్పుడు అవగాహన కలిగించేటువంటివి కాబట్టి వాటిని మనం ప్రామాణికంగా తీసుకోకూడదు కాబట్టి మరి పరావిద్య మోక్ష సాధనం ఎలా అవుతుంది? ఎందుకంటే మనకు వేదమే ప్రమాణం కాబట్టి. ఇది ప్రశ్న. ఇతిహి స్మరంతి, ఇది ప్రశ్న. దీనికి ఇప్పుడు ప్రశ్న మీకు అర్థమైంది అనుకుంటా, వాడి జవాబు ఏమిటి? ఇంకోటి అంటాడు చూడండి, కుదృష్టిత్వాత్ నిష్ఫలత్వాత్ అనాదేయో స్యాత్. సరే, ఇవన్నీ తప్పుడు అవగాహన కలిగి ఉండడం వల్ల నిష్ఫలమైనటువంటిది, నిష్ఫలమైనటువంటివి కాబట్టి అనాదేయా స్యాత్. అటువంటి విద్యని గ్రహించనే కూడదు అసలు, ఆ విద్యని త్యాగం చేయాలి, వదిలిపెట్టేయాలి ఆ విద్యని. కుదృష్టి కలిగినటువంటివి నిష్ఫలం, ఆ ఫలితాలు ఏమి ఉండవు కదా దానికి, అసలు వేదానికి బాహ్యంగా ఉన్నటువంటి ఏ పనైనా కూడా ఏ శాస్త్రం దాని ఫలితాలు ఉండవు కాబట్టి నిష్ఫలం కాబట్టి, కుదృష్టి కలిగినటువంటివి కాబట్టి, పూర్ణ అవగాహన అందులో లేదు కాబట్టి అవన్నీ కూడా ఏం చేయాలి? అనాదేయ అంటే అనాదరించబడాలి, అంటే ఆదరించబడకూడదు అంటే యాక్సెప్ట్ చేయకూడదు అంటే వదిలేయాలి అని అర్థం, అంటే గ్రహింపకూడదు అని అర్థం. మరి అలాంటి దాన్ని మీరు పట్టుకొచ్చి ఏదో దాని ద్వారా పరావిద్యను పొందాలంటారు ఏమిటి మీరు? ఆ పరావిద్య ద్వారా పరమాత్మ పొందుతాం, ఆ పరావిద్య తీసుకొచ్చి వేదానికి బాహ్యంగా పెట్టారు మీరు. ఉపనిషదాంచ ఋగ్వేదాది బాహ్యత్వం స్యాత్. అండ్ అప్పుడేంటవుతుంది? ఉపనిషత్తులే కదా మోక్ష సాధన మనకి, అంతే కదా. మోక్షంలో ఇప్పుడు వేదంలో రెండు భాగాలు ఉన్నాయండి, మళ్ళీ మళ్ళీ ఇప్పుడు చెప్పుకుందాం. ఇప్పుడు కొంచెం కర్మకాండ జ్ఞానకాండ. కర్మకాండలో ఉపాసన కాండ కూడా వస్తుంది. కర్మ ఉపాసన ఒక భాగం, జ్ఞానకాండ ఒక భాగం. ఈ వేదంలో మొదటి భాగాలన్నీ కూడా కర్మకాండకు సంబంధించినటువంటివి, కేవలం వేదాంతము లేదా ఉపనిషత్తులు జ్ఞానకాండానికి సంబంధించినటువంటివి. మోక్షానికి కావాలి, మోక్షం కావాలి అంటే ఉపనిషత్తులే శరణం.
ఇతర లోకాలకు వెళ్ళి ఈ లోకంలోనూ ఇహలోకంలోనూ పరలోకంలోనూ అనేక రకాలైనటువంటి భోగములు అనుభవిస్తాను అనుకున్నటువంటి వాడికి కర్మకాండ శరణం. వేద పూర్వభాగం. ఆ తర్వాత భాగం ఉపనిషత్తులు, వేదాంతం. ఉపనిషత్తులే మోక్షానికి సాధన. అలాంటివి ఉపనిషత్తులు ఎందులో ఉన్నాయి? వేదంలో ఉన్నాయి కదా. అవునా? ఉపనిషత్తులు వేదంలో ఉన్నాయి. అప్పుడేంటవుతుంది? ఈ వేదంలో ఉంది కాబట్టి మీరు ఏం చేశారు? ఆ విద్యని బయట తీసుకొచ్చారు కాబట్టి పరావిద్య వేద అంటే దీనికి పనికిరాదనమాట. చూసారు కాబట్టి ఉపనిషదాంశ ఋగ్వేదాది బాహ్యత్వం సార్. అప్పుడు ఉపనిషత్తులే మోక్ష సాధన కాబట్టి అప్పుడు ఏమనుకోవాలి? ఉపనిషత్తులు కూడా ఋగ్వేదము, యజుర్వేదము ఇట్లాంటి వేదములకు బాహ్యంగా ఉన్నవి అని చెప్పుకోవాలి. ఉపనిషత్తులే మోక్ష సాధన, మీరేమో ఈ అపర విద్యలో పెట్టారు వేదాన్ని. ఉపనిషత్తులే మోక్ష సాధన అంటే ఏమనుకోవాలి? ఉపనిషత్తులన్నీ కూడా వేదానికి బాహ్యముగా ఉన్నామని చెప్పుకోవాలి. ఈ ఉపనిషత్తులన్నీ కూడా ప్రాప్తి అలా ప్రాప్తిస్తుంది. ఇంకొకటి, ఋగ్వేదాదిత్వేతు పృథక్కరణం అనర్థకం అత పరా ఇది. ఒకవేళ లేదయ్యా, ఈ ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం ఈ వేదానికి సంబంధించినటువంటి ఉపనిషత్ భాగము అని కనుక అన్నట్టయితే పృథక్కరణం అనర్థకం. అలా అప్పుడు విడదీసి ఇది పరావిద్య అని అపరావిద్య అని చెప్పడం అనర్థకం. ఎందుకని? వేదం అంతా ఏమిటి? శబ్దరాశి. అంతా శబ్దరాశే కదా, అన్ని వేదంలో ఉన్నాయి కదా. కాబట్టి ఇందులో ఒకదాన్ని ఇది పరావిద్య అని, ఒకటి అపరావిద్య అని ఇలా ఒక విడదీసి ఇది పరావిద్య అని చెప్పడం అనేటువంటిది అర్థం లేదు. ఎందుకని? అన్ని వేదంలో ఉన్నాయి కదా. ఇది ప్రశ్న. అంటే మనకేమిటి? ఇప్పుడు మనం వేదం గురించి కొంత అర్థం చేసుకోవాలి. అది ఇప్పుడు శంకరాచార్యులు చెప్తారు. ఇప్పుడు వేదములు అంటే ఏమిటి? మొట్టమొదటిది వేదములు అంటే ఏమిటి? శబ్దరాశి చెప్తారు, భాషలు చెప్తారు. శబ్దరాశి, దాన్ని రెండుగా మనం విభజించుకుందాం, కర్మకాండ, జ్ఞానకాండ. కర్మకాండలోనూ శబ్దరాశే, జ్ఞానకాండలోనూ శబ్దరాశే. కర్మకాండలో ఉన్నటువంటి శబ్దరాశి, జ్ఞానకాండలో ఉన్న శబ్దరాశి ఆంతర్యం ఏమిటి అని చెప్తారు. ఇప్పుడు ఏమిటది? నా శంకరాచార్య, అది కాదు నాయన, తప్పు, ఆ అవగాహన తప్పు. నువ్వు అడిగిన ప్రశ్న, ఉపనిషత్తులు బాహ్యం అయిపోతుంది, వేద బాహ్యములు అయిపోతాయి, ఇప్పుడు ఇదంతా కూడా అపరావిద్య కదా, అది పరావిద్య కదా అని ఇప్పుడు వేసిన ప్రశ్న ఏదైతే అనుమానంగా నన్ను అడిగేవో, ఈ ప్రశ్న అనేటువంటిది నువ్వు నువ్వు అర్థం చేసుకున్నటువంటి విధంగా అలా లేదు, అలా కాదు. నా వేద్య విషయ విజ్ఞానస్య వివక్షితత్వాత్. అది మొట్టమొదటిది ఏంటంటే, వేద్యమైనటువంటిది, వేద్యం అంటే ఏదైతే తెలుసుకోవాలో అది వేద్యమైనటువంటి వస్తుంది. అసలు ఆ వేద్యమైనటువంటి విజ్ఞానం, వేద్య వస్తువు యొక్క విజ్ఞానం అంటే అనుభవం, వివక్షితత్వాత్. కాబట్టి అసలు ఈ అసలు ప్రస్తావన ఏమిటి ఇక్కడ మనకి? మనకేమిటంటే, ఏదో ఒక వేద్య వస్తువు ఉన్నది, దేన్ని తెలుసుకుంటే ఇవన్నీ తెలియబడతాయో, ఆ వేద్య వస్తువు యొక్క విజ్ఞానము అంటే అనుభవము, అదే ఇక్కడ మనకి ప్రధానంగా మాటల్లో చెప్పదలిచినటువంటిది. ఇంటెండెడ్ టు క్లియర్ ఆర్ డిస్క్రైబ్ వివక్షితత్వాత్. ఇక్కడ మనకేమిటి ఇక్కడ అర్థం? ఇప్పుడు వేదంలో శబ్దరాశి, శబ్దరాశి ఉన్నది, ఉపనిషత్తులు శబ్దరాశే. అసలు శబ్దరాశి ద్వారా వేద్య వస్తువుని సూచించబడుతున్నది. కాబట్టి ఆ వేద్య వస్తువుని విజ్ఞాన వేద్య వస్తువు యొక్క విజ్ఞానము, విజ్ఞాన యోగం అనుకుంటాం కదా, జ్ఞాన విజ్ఞాన యోగం 7వ అధ్యాయం. విజ్ఞానం అంటే అనుభవం అని అర్థం. కాబట్టి వేద్య విషయ విజ్ఞానస్య వివక్షితత్వాత. అయ్యా, వేద్య వస్తువు యొక్క అనుభవాన్ని చెప్పదలుచుకుంది ఉపనిషత్తు.
మాటల అర్థం కాదు. కాబట్టి విజ్ఞా ఉపనిషద్ వేద్య అక్షర విషయం హి విజ్ఞానం ఇహ పరా విద్య ఇది ప్రాధాన్యేన వివక్షితం న ఉపనిషత్ శబ్ద రాశి. అబ్బా, ఇక్కడ ఏమంటున్నారు, ఉపనిషద్ వేద్య అక్షర విషయం హి విజ్ఞానం. ఉపనిషద్దుల్లో వాడినటువంటి శబ్దములు, పదాలు, శబ్దములు, తద్వారా ఉపనిషత్తు ద్వారా వేద్యమైన ఉపనిషత్తు మంత్రముల ద్వారా వేద్యమైనటువంటి అంటే తెలుసుకోదగినటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో దాన్ని అక్షరము. ఎందుకంటే ఉపనిషత్తుల యొక్క అంశం ఏమిటి అంటే బ్రహ్మ వస్తువు, బ్రహ్మే విషయం అక్కడ. అందుకే ఔపనిషదం బ్రహ్మ అంటారు. అంటే ఉపనిషత్తుల్లో ప్రతిపాదించబడినటువంటి బ్రహ్మం వేరు. వేరంటే ఏమిటి, కర్మకాండలో చెప్పినటువంటి బ్రహ్మము శబల బ్రహ్మం, అంటే అది నామరూప గుణాత్మ ఈశ్వరుడు వాటి గుణములతో కూడుకున్నటువంటి బ్రహ్మ, శబల బ్రహ్మ అంటాం. ఇది శుద్ధమైనటువంటి బ్రహ్మ ప్రతిపాదించబడింది ఉపనిషత్తుల్లో. సో ఉపనిషత్తుల్లో ప్రతిపాదించబడినటువంటి శుద్ధ బ్రహ్మం యొక్క విజ్ఞానమే ఇక్కడ ఉపనిషత్తు యొక్క అసలు మూలంగా ఈ శాస్త్రం ఏం చెప్పదలుచుకుంటున్నది అంటే ఆ ఉపనిషత్తుల శబ్దముల ద్వారా చూపించబడినటువంటి బ్రహ్మ యొక్క అక్షరతత్వం యొక్క అనుభవమే ఇక్కడ వివక్షితమైనది. అంటే ఇక్కడ చెప్పదలుచుకున్నది అనుభవం, శబ్దరాశి కాదు. ఉపనిషత్తు ప్రధాన్యం వివక్షితం న ఉపనిషత్ శబ్దరాశి. ఉపనిషత్ శబ్దరాశి గురించి కాదు. అంటే ఏమిటి చూడండి, కర్మకాండలో శబ్దములు ఉన్నాయి, వాటి అర్థములు తెలుసుకున్న తర్వాత ఏదో చెయ్యాలి. ఉపనిషత్తులో శబ్దములు ఉన్నాయి, వాటి అర్థం తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి, అది వస్తున్న తర్వాత. కాబట్టి ఉపనిషత్తుల్లో ఆడినటువంటి శబ్దములకిను కర్మకాండలో వాడినటువంటి వేద శబ్దములకి కొంత భేదం ఉన్నది. ఎందుకంటే కర్మ మనం విన్న తర్వాత కర్మ చెయ్యాలి, ఆ తర్వాత అవసరం వస్తున్న తర్వాత. ఉపనిషత్తుల శబ్దం విన్నదో చేయక్కర్లేదు ఏమి అక్కడ. ఇక్కడ కేవలం ఆ వస్తువును తెలుసుకోవాలి, తెలుసుకోవాలి. ఇక్కడ ఏంటవుతుంది, స విజ్ఞాన పరా విద్య ప్రాధాన్యేన వివక్షితం నా ఉపనిషత్ శబ్దరాశి వేద శబ్దేన తు సర్వత్ర శబ్దరాశి వివక్షిత శబ్దరాశి అధిగమే అపి యత్నాంతరం అంతరేణ గురు అభిగమనాది లక్షణం వైరాగ్యం చ న అక్షర అధిగమ సంభవతి ఇది పృథక్కరణం బ్రహ్మ విద్యాయాః పరా విద్యా ఇది కథనం చేతి. వేద శబ్దేనతో సర్వత్ర శబ్దరాశి వివక్షిత. అమ్మో, ఇప్పుడు వేదము అన్న వెంటనే అంటే అర్థం ఏమిటి వస్తుంది, వేదం అంటే శబ్దరాశి అని అర్థం. మొట్టమొదటి అర్థం ఏమిటి, శబ్దరాశి. ఎక్కడ ఎన్ని చోట్ల కూడా ఏం చూసినా కూడా సర్వత్ర శబ్దరాశి వివక్షిత. వేదము అంటే శబ్దరాశి అనేటువంటి అర్థంలోనే ఉపయోగపడుతుంది ఈ శబ్దరాశి. వేదము అంటే ఏమిటి, శబ్దరాశి అనే అర్థంలోనే చెప్పబడుతుంది. ఎక్కడ సర్వత్ర అంటే అన్ని చోట్ల కూడా వేదము అన్న వెంటనే శబ్దరాశి అని అర్థం వస్తుంది. శబ్దరాశి వేదం అంటే. ఇప్పుడు చూడండి, శబ్దరాశి అధిగమే అపి, చూసారా. ఇంకోటి ఈ శబ్దరాశి అంటే శబ్దజ్ఞానం. శబ్దజ్ఞానం మనం పొందినప్పటికీ కూడా శబ్దజ్ఞానం పొందాం, కానీ శబ్దజ్ఞానం పొందినప్పటికీ యత్నాంతరం అంతరేణ ప్రయత్నం లేకుండా. ఎటువంటి ప్రయత్నం, గురు అభిగమనాది లక్షణం వైరాగ్యం చ, ప్రయత్నం చేయాలి. అప్పుడు శబ్దరాశి అర్థమైంది. కానీ ప్రతి అర్థము దాటి యొక్క వాచ్యార్థము తర్వాత లక్ష్యార్థము. మామూలుగా ఒక వాక్యం ఉంది, ఆ వాక్యంలో పదాలు ఉన్నాయి, ఆ పదాలు ఒక్కొక్క పదానికి ఒక అర్థం ఉంది, సరిపోయింది. కానీ ఈ పదానికి ఆ లక్ష్యార్థం ఏమిటి, దేన్ని సూచిస్తున్నది ఆ పదం. శబ్దరాశి శబ్దజ్ఞానం కలిగించుకోవచ్చు, కానీ ఈ శబ్దములు ఆ పదములు దేనిని సూచిస్తున్నాయో దాన్ని అనుభవం తెచ్చుకోవాలి కదా. ఆ విద్యకి దేని సూచిస్తున్నది,
ఆ సూచింపబడినటువంటి వస్తువు ఏమిటి, ఆ వస్తు స్వరూపం ఏమిటి, ఆ వస్తువును ఎలా అనుభవంలో తెచ్చుకోవాలి, వీటన్నిటికీ కూడా ప్రయత్నం లేకపోతే ఈ జ్ఞానం కలగదు, ఏది అనుభవ జ్ఞానం కలగదు. ఆ ప్రయత్నం అంటే ఏమిటి, గురువు గారి దగ్గరికి వెళ్ళడం, వైరాగ్యం కలిగించుకోవడం. వైరాగ్యం ఉండాలి, గురువు గారి దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి. గురువు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత వైరాగ్యం లేనటువంటి వాడు ఏదైనా ఆశ్రమంలో చేరినా అది ఫలించదు. పూర్ణ వైరాగ్యం ఉండాలి. ఆ వైరాగ్యంతో గురువు దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రయత్నం చేయాలి. గురువు దగ్గరికి వెళ్ళడం ఒక పెద్ద ప్రయత్నం, ఆయనకి పూర్ణ శరణాగతిని పొందడం రెండో ప్రయత్నం, ఆయన చెప్పిందంతా చేయడం, ఆచరించడం, తూచా తప్పకుండా చేయడం, అందులో నిష్ణాతత్వాన్ని సంపాదించడం మూడో ప్రయత్నం, ఆయన చెప్పేటువంటి బోధలన్నింటినీ కూడా అర్థం చేసుకుని ఆ శబ్దాలని దేన్ని సూచిస్తున్నాయో దాని మీద ధ్యానం చేయడం అనేటువంటిది నాలుగో ప్రయత్నం. అవన్నీ చేయగా 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 మధ్యలో వచ్చేటువంటి వాసనలు కానీ లేకపోతే రకరకాల బాధలు అంటే అడ్డంకులు వీటన్నిటిని కూడా తొలగించుకొని ఏనాటికో ఒకనాడు మొత్తానికి ఆ అనుభవంలోకి తెచ్చుకోవడం అనేటువంటిది చాలా ఆయాస ప్రయాసాలతో కూడుకున్నటువంటి బ్రహ్మ విద్య ఇది. ఇది ఆషామాషిగా వచ్చేటువంటి విద్యలు కానీ కాదు, పూర్తిగా వీటికి 100కి 100% మన మనసు అందులో అంకితమై ఉండాలి. మనం అలా చేయలేకపోతున్నాం అంటే కారణం ఏంటి, మన వాసనలు చాలా ఉన్నాయి, అడ్లు చాలా వస్తాయి, ఎన్నో అడ్లు ఉన్నాయి. కాబట్టి వైరాగ్యం చ లేకపోతే యత్నాంతరం అంతరేణ అంటే గురు అభిగమనాది లక్షణం, వైరాగ్యం చ ఇవి లేకపోతే నా అక్షర అధిగమ సంభవతి ఇది పృథక్కరణం బ్రహ్మ విద్యాయ. కాబట్టి వైరాగ్యం ఉండడం అనేటువంటి ఇతర ప్రయత్నాలు లేకపోతే అక్షర పరబ్రహ్మను అంటే అక్షరం అంటే అక్షర పరబ్రహ్మను తెలుసుకోవడం అనేటువంటిది కష్టము, ఇంపాసిబుల్. శబ్దరాశి జ్ఞానం కలిగించుకోవచ్చు, వేదమంతా శబ్దరాశే కాబట్టి. అందుకనే ఒక మహానుభావుడు ఏమంటాడంటే నాలెడ్జ్ అబౌట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ నాలెడ్జ్ ఆఫ్ ఎ పర్టికులర్ థింగ్. నాలెడ్జ్ అబౌట్ ద థింగ్, నాలెడ్జ్ ఆఫ్ ద థింగ్. వస్తువు యొక్క జ్ఞానము, వస్తు జ్ఞానము రెండు వేరు. వస్తువు యొక్క జ్ఞానం అంటే ఏమిటి, దాని ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్, దాని గుణాలు, దాని పనులు, ఉపయోగాలు, ఇతర వస్తువులతో దానికి ఉన్నటువంటి సంబంధాలు లేకపోతే పోల్చి చూసుకోవడాలు అందులో ఉన్నటువంటి ఇలా రకరకాలుగా ఉంటాయి. అదంతా నాలెడ్జ్ అబౌట్ అంటే వస్తువు గురించినటువంటి జ్ఞానం. వస్తువు గురించినటువంటి జ్ఞానం కాదు, మనకు కావాల్సింది వస్తు జ్ఞానం కావాలి. ఆ వస్తు జ్ఞానము ఉపనిషత్ శబ్దముల ద్వారానే సంభవం మళ్ళీ. ఎందుకని ఆ వస్తువుని సూచించడానికి కావలసినటువంటి పద ప్రయోగం శబ్దములు సరైనటువంటి శబ్దములు వాడింది ఎవరు, ఉపనిషత్తులు. ఉపనిషత్తు అలా వాడుతుంది శబ్దాలని. అందుకని యయాదక్షరం అధిగమ్యతే, అందుకే ఉపనిషత్తుల ద్వారానే, ఉపనిషత్ జ్ఞానం ద్వారానే ఆ అక్షరతత్వాన్ని తెలుసుకోవడం సంభవిస్తుంది. అంటే ఈ ఈ శబ్దానికి ఆ అక్షరతత్వానికి వెళ్ళడానికి కావలసినటువంటి ఒక పుష్ ఈ ఈ పదాలను ఉంది ఇక్కడ. దానికి వైరాగ్యమును, గురుగారి దగ్గరికి వెళ్ళడం, వైరాగ్యం ఇలాంటివి లేకపోతే సంభవమే కాదు. సంభవతి ఇది పృథక్కరణం బ్రహ్మ విద్యాయ పరావిద్య, ఇలా విడదీసి చెప్పడం అనేటువంటిదే ఈ బ్రహ్మ విద్యని పరావిద్య అని చెప్పడం జరిగింది. కాబట్టి వేదంలోనే కర్మకాండ జ్ఞానకాండ, కర్మకాండలో వచ్చేటువంటిది ఏమిటి, కర్మకాండ కూడా శబ్దరాశే, కానీ ఆ శబ్దరాశిని గ్రహించిన తర్వాత అది చెప్పినట్టుగా మనం ఆచరించిన తర్వాత దానికి వచ్చేటువంటి ఫలితములు యహలోక పరలోక ఫలితములే. పుణ్యములు పాపం సంపాదిస్తాం, పుణ్యం ద్వారా ఏదో పుణ్య ఫలితాలు వస్తాయి, ఆ ప్రయత్నంలో తప్పులు చేస్తాం, తద్వారా పాపం జరుగుతుంది, పాపం ద్వారా ఏదో పాప ఫలితం అనుభవిస్తాం. కాబట్టి వీటన్నిటికీ కూడా అపరావిద్య క్షేత్రమే, ఇది శబ్దరాశే, కానీ ఉపనిషత్ శబ్దరాశి యొక్క అర్థం వేరు. ఈ శబ్దరాశి ద్వారా అక్షర పరబ్రహ్మతత్వాన్ని సూచించడం జరిగింది కాబట్టి ఈ శబ్దరాశి ద్వారానే మనం ఈ శబ్దరాశికి అతీతంగా వెళ్ళి అక్షర పరబ్రహ్మతత్వాన్ని అనుభవంలోకి ఎలా తెచ్చుకోవాలన్నటువంటి విషయాన్ని ఉపనిషత్తులు ప్రస్తావించాయి.
అందుకే ఉపనిషద్ విద్య అనేటువంటిదే అసలు బ్రహ్మ విద్య, అదే మోక్ష సాధనము. అందుకే జ్ఞానాదేవత కైవల్యం, అంటే నన్ను నేను తెలుసుకోవడం జ్ఞానమే కైవల్యానికి, అసలు జ్ఞానాదేవత కైవల్యం. అసలు కైవల్యం అంటే ఏమిటి అంటే నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడే కైవల్యము, నాకన్నా భిన్నంగా ఏం తెలుసుకున్నప్పటికీ కూడా అది కైవల్యం కాదు. జ్ఞానం అంటే ఇక్కడ అనుభవం అని అర్థం. చూసారా, బ్రహ్మవిద్యాయాః పరావిద్యేతి కథనం చేతి యథా విధి విషయే కర్త్రాది అనేక కారక ఉపసంహరద్వారేణ వాక్యార్థ జ్ఞాన కాలాద్ అన్యత్ర అనుష్ఠేయః అర్థ అస్తి అగ్నిహోత్రాది లక్షణ న తథా ఇహ పరావిద్య పరవిద్యా విషయే వాక్యార్థ జ్ఞాన సమకాలే ఏవ తో పర్యవసితో భవతి. కేవల శబ్ద ప్రకాశితార్థ జ్ఞాన మాత్ర నిష్ఠా వ్యతిరిక్త అభావాత్ నిష్ఠా వ్యతిరిక్త అభావాత్ తస్మాదిహ పరాం విద్యాం సవిశేషేణైన అక్షరేణ విశినష్టి యత్ తదద్రేశ్యం ఇత్యాదిన వక్ష్యమాణం బుద్ధౌ సంహృత్య సిద్ధవత్ పరామృశ్యతే యత్ తద్ ఇతి. ఈ విషయం అంతా రేపు మనం చర్చించుకుందాం. కాబట్టి ఇప్పుడు మనకి ఏమిటి అర్థమైంది, ఇవాళ వేదములో అంటే శబ్దరాశి, ఈ కర్మకాండకి లో వేదములే, ఆ కర్మకాండ భాగంలో కూడా శబ్దరాశులే ఉన్నాయి, కానీ ఆ శబ్దరాశుల యొక్క ఆ యొక్క ప్రయోజనం వేరు. ఉపనిషత్తులో వాడేటువంటి శబ్దరాశి ప్రయోజనం వేరు. ఈ ఉపనిషత్తులే మోక్ష సాధనం. కాబట్టి పరావయం దేన్ని అంటున్నావు, ఇది వేదంలోనే వేదం అపరావిద్య. ఎప్పుడైతే శబ్దరాశి వరకు మనం పరిమితం అయ్యి ఉన్నామో అది అపరావిద్య. ఎప్పుడైతే ఉపనిషత్తులో వాడినటువంటి శబ్దరాశి ద్వారా ఆ పరమాత్మని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తామో, అనుభవంలో తెచ్చుకుంటామో, అంటే ఉపనిషత్తే మళ్ళీ మార్గం దేనికి, పరావిద్యకి. అంటే ఉపనిషత్తులు మనం ఎక్కడ ఆపుకోవచ్చు, శబ్దరాశిగా అర్థం చేసుకుని ఆపేయవచ్చు. ఆ ఉపనిషత్తులో వాడినటువంటి మంత్రముల ద్వారా ఆ పరమాత్మని అనుభవం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసి ధ్యానం ద్వారా శ్రవణ మనన నిధిధ్యాసం ద్వారా ఆ ఈ పదాలు బాగా కంటెంప్లేట్ చేస్తే, ధ్యానం చేస్తే ఎప్పుడైతే అనుభవంలోకి వస్తుందో వస్తుంది కాబట్టి ఈ సాధన ద్వారా. కాబట్టి ఉపనిషత్తే పరావిద్య. మరి ఉపనిషత్ పరావిద్య ఎక్కడుంది, పరావిద్య కూడా వేదంలో ఉన్నదే. అయితే శబ్దరాశి వరకు మనం చూసుకుంటే అంత అపరావిద్య, కానీ వేదంలో వాడినటువంటి పదాలను మనం కనుక ధ్యానం చేయగలిగితే అది పరావిద్యగా మారుతుంది. ఎందుకని, మన లక్ష్యం అనుభవం కాబట్టి. ఆ లక్ష్యాన్ని పొందడానికి కావలసినటువంటి ట్రిగరింగ్ పాయింట్స్ ఎందులో ఉన్నాయి అంటే ఉపనిషత్తులోనే ఉన్నాయి. ఇంకా దీనికి వ్యాఖ్యానం, ఇంకా ముఖ్యమైన ప్రధానమైనటువంటి కొన్ని భేదాలు ఉన్నాయి కర్మకాండకేనో జ్ఞానకాండకి, అది మనం రేపు ప్రస్తావిద్దాం. ఈరోజు మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఉపనిషత్తులో కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇలా మరి గంభీరంగానే ఉంటుంది చర్చ. కొంచెం మీ అందరికీ శాస్త్రం బాగా అలవాటు అయ్యింది అంటే ఇది అర్థం చేసుకోవడం తేలిక. అవగాహన లేనటువంటి వాళ్ళు కొంచెం కొత్తగా అనిపిస్తుంది, కొంచెం ఇదేమంటారు భయంకరంగా ఉంది అనిపిస్తుంది. భయపడద్దు, శ్రవణం చేస్తూ ఉండండి, ఆ లోపల వచ్చేటువంటివన్నీ కూడా అవి మెల్లమెల్లగా మెల్లగా అర్థమవుతాయి. భయపడకూడదు, ముందు ఉపనిషత్తు అయినా వేదమైనా ఏదో మనకి తెలియనటువంటి అంశం చెప్తున్నారే అర్థం కావట్లేదు అనే భయం అనేటువంటిది ఉండకూడదు ఎప్పుడు కూడా. భయపడకుండా అలాగా ఆ అలవాటు అవుతూ ఉంటే విని 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 శ్రవణం చేయగా 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 ముందు ఆ శబ్దములు, తర్వాత దాని అర్థములు, తర్వాత దాని యొక్క లక్ష్యార్థములు క్రమక్రమంగా అవగాహనలోకి వస్తాయి. సరేనా, థ్యాంక్ యూ ఫర్ టుడే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం సద్గురునాథ్ మహారాజ్ కీ జై. ఓం తత్సత్. శుభం.